ఈరోజు తెలంగాణ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం కోసానికి వరంగల్ నడిగడ్డ మీద ఈరోజు సిఎండి మహాధర్ణ నిర్ణయించడం జరిగినది. ఈ మహాధర్ణకు ఆర్టిజన్ కార్మికులు అంతా అధిక సంఖ్యలో పాల్గొని 33 జిల్లాల నుంచి మా ఆకలి కేకలు అయి ఈ వరంగల్ గడ్డ మీద మన సిఎండి ఆఫీస్ ముందల వినాదాలు చేయడం జరుగుతున్నది. కార్మికులు ఎంతో మంది చనిపోతున్నారు, కావున మన కార్మికులు అందరికీ తగు న్యాయం చేయగలరని మనవి. ఇప్పుడు మన ఆర్టిజన్లకు కావాల్సింది కన్వర్షన్, కాబట్టి కన్వర్షన్ అని అంటే వేరే ఉద్దేశం కాదు సార్. మేము కూడా గవర్నమెంట్ బిడ్డలాగానే మాకు గవర్నమెంట్ కి ఇచ్చే అవకాశాలు మాకు కూడా ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా మన బట్టి విక్రమార్ సార్ గారికి, పవర్ మినిస్టర్ సార్ గారికి, మన తెలంగాణ రాకముందుకు ఆర్టిజన్ కార్మికులు దశల వారీగా వివిధ సభలలో మన సమస్యల మీద ఆర్టిజన్ కార్మికులు వినతి పత్రాలు ఎన్నో ఇవ్వడం జరిగినది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు ఇప్పటికన్నా గత ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉన్నది సార్. కోరి తెచ్చుకున్నాం, ఈ ప్రభుత్వం అన్న మా కార్మికులు 23,000 మంది కార్మికులు అందరికీ తగు న్యాయం చేయగలరని మనవి. నా పేరు చింత ఎల్లయ్య, నల్గొండ బహుజన విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆర్టిజన్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, జేఏసి స్టేట్ కో చైర్మన్ గా మాట్లాడుతున్నా. తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ల యొక్క మరి కష్టాలు ప్రభుత్వం చూసుకోవాలి. అట్లాగే వారికి ఉన్నటువంటి చదువును బట్టి వారికి మరి కన్వర్షన్ ఇవ్వాలి. మరి గత 27 నుంచి పనిచేసినా కూడా రిటైర్డ్ అయిన సమయంలో కన్నీరు పెట్టుకుని పోతున్నారు. ఎలాంటి ప్రయత్నం లేదు, ఎలాంటి గ్రాట్యుటీ లేదు, ఎలాంటి లీవులు లేవు, ఎలాంటి పెన్షన్ లేదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. మరి గతంలో 20 సంవత్సరాలు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి మరి ఉద్యోగం ఇవ్వాలి. మరి గతంలో కూడా 3 సార్లు ఉద్యోగాలు ఇచ్చారు ఏపీఎస్సీబీలో. ఆ ఏపీఎస్సీబీలో ఉద్యోగం ఇచ్చినప్పుడు 1998లో మరి వాళ్ళకి ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేశారు. దాని ద్వారా వాళ్ళకి మంచి ప్రయోజనం జరిగింది. అలాగే మరి 2002లో కూడా విఆర్ మరి ఎలక్ట్రిసిటీ వర్కర్లకి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకు కూడా ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత మరి 2017లో ఇచ్చినటువంటి మరి ఆర్టిజన్ ఉద్యోగాలు వీళ్ళకి రూల్ వేరే పెట్టి స్టాండింగ్ ఆర్డర్ అని పెట్టి వీళ్ళకి గొంతు పోశారు, వీళ్ళకి అన్యాయం చేశారు. మరి వెట్టి చాకరి చేయించుకుంటున్నారు అతి తక్కువ వేతనంతో. ఈ రోజు ఆర్టిజన్ గ్రేడ్ 4 కి మరి 30,000 రూపాయల జీతం మాత్రమే వస్తా ఉన్నది. రిటైర్డ్ అయినప్పుడు ఎలాంటి ప్రయోజనం లేదు, ఎలాంటి గ్రాట్యుటీ లేదు, ఎలాంటి సరెండర్ లీవ్ లేదు, ఎలాంటి పెన్షన్ లేదు. మరి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కన్వర్షన్ ఏమని చెప్పి మేము మరి డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం కల్పించుకోవాలి, ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఖచ్చితంగా మరి వాళ్ళకి ఆర్టిజన్లకి న్యాయం చేయాలి. ఈ విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఆర్టిజన్లు కష్టపడి పనిచేసి 24 గంటలు నిరంతర విద్యుత్ ఉత్పత్తిలో నిరంతర ఎదురుతు సరఫరాయిలో వాళ్ళు భాగస్వాములు అయి ఉన్నారు. వీళ్ళ కష్టాన్ని గుర్తించండి, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు అరవింద్ కుమార్, తెలంగాణ విద్యుత్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారణము తెలంగాణలో ఉన్నటువంటి 4 విద్యుత్ సంస్థల్లో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో పనిచేసినటువంటి ఆర్టిజన్ కార్మికులు రెగ్యులర్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మేము అందరం కూడా గత 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క యాజమాన్యంలో ఈ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆనాడు కాంట్రాక్ట్ మంత్రులు లేరు, కాంట్రాక్ట్ ముఖ్యమంత్రులు లేరు, కాంట్రాక్ట్ కార్మికులు ఉండకూడదని చెప్పేసి ఒకనొక గట్టి చర్యతో ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవడం జరిగింది. కానీ మమ్మల్ని సౌదీ తల్లి ప్రేమ చూపిస్తూ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్కి వర్తించే ఏ చట్టాలు కానీ ఏ సౌకర్యాలు కానీ ఈ యొక్క ఆర్టిజన్లకు వర్తించకుండా నానా విధంగా ఈ యొక్క ఇబ్బందులకు గురి చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కొత్త ప్రభుత్వము, కొత్త మేనేజ్మెంట్ ద్వారా అయినా సరే ఆర్టిజన్ కార్మికులకు వారి యొక్క విద్యార్హతలను బట్టి ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా డిపార్ట్మెంట్ ఏదైతే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫండ్ ద్వారా అగ్రిమెంట్ చేసినటువంటి ప్రకారంగా మేము కొత్త డిమాండ్ ఏమి అడగట్లే, పాత డిమాండ్ ప్రకారంగా మమ్మల్ని అందరినీ కూడా ఆర్టిజన్స్ అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేసుకుని ఆ యొక్క రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించినటువంటి సౌకర్యాలని కూడా వర్తింపజేయాలని చెప్పేసి దశల వారీగా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని చెప్పేసి ఈ వేదికగా తెలియజేస్తున్నాము. ఈ కన్వర్షన్ ప్రక్రియ పూర్తి అయిన పిమ్మటనే నూతన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా యాజమాన్యానికి మేము సలహా ఇస్తూ సూచన చేయడం జరుగుతుంది. కాదు అని ముందుకెళ్లే పక్షంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ చేసి ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు కాబట్టి దానికి కూడా ప్రభుత్వము యాజమాన్యం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఈ యొక్క
ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్య ఏకైక సమస్య కన్వర్షన్ మాత్రమే కాబట్టి దీనిని గవర్నమెంట్ అదే విధంగా డిపార్ట్మెంట్ యాజమాన్యం ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పేసి మరి మనం మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిడిసిఎల్ వరంగల్ నడి బొడ్డున ఇలా వేల మంది కార్మికులు రావడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఈ కార్మికులకు అందరికీ మోసం చేసింది నమ్మించి మోసం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రభాకర్ రావు కావచ్చు గోపాలరావు కావచ్చు రఘుమారెడ్డి గారు కావచ్చు కాబట్టి గత రాజకీయ నాయకులు కూడా మోసం చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల మీద కరెంటు భారం పడేటట్లు కొన్ని వేల కోట్ల నష్టానికి చవి చూశారని మేము పదేళ్ల నుంచి మొత్తుకుంటే ఎవరికి అర్థం కాలే ఆ రోజున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలన్నీ చూస్తే గత ప్రభుత్వం చేసిన వందల కోట్ల కుంభకోణాలు వేట పడతా ఉన్నాయి కాబట్టి మాది మాత్రం చిన్న 300-400 కోట్లలో అయ్యే పని కూడా చేయలేక వాళ్ళ వాళ్ళ జేబులు నింపుకున్నారు వాళ్ళ వాళ్ళ కడుపులు నింపుకున్నారు కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం మా కడుపులు కొట్టకండి మా కడుపులు నింపండి అని చెప్పేసి గత ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారికి కావచ్చు విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చర్చలు జరపండి 24 గంటలు మేము తెలంగాణ ప్రజల కరెంట్ ఇస్తా ఉన్నాం మీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినట్లు మేము కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మేమంతా ఆర్టిజన్ కార్మికులం సార్ యాక్చువల్గా మేము గత 20-30 సంవత్సరాల నుంచి ఈ సబ్స్టేషన్ లో ఆర్టిజన్ గా పనిచేస్తున్నాం సబ్స్టేషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాం మమ్మల్ని 2017లో సెప్టెంబర్లో ఆర్టిజన్ గా గుర్తించారు తెలంగాణ గవర్నమెంట్ లో మా అందరినీ కూడా తెలంగాణ గవర్నమెంట్ లో ఆర్టిజన్ పన్న పేరు పెట్టి మోసం చేశారు సార్ అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని పర్మిషన్ చేశామని చెప్పి మోసం చేశారు అసెంబ్లీ సాక్షిగా చెప్పి మోసం చేశారు సార్ అప్పటి నుంచి కూడా మేము ఆర్టిజన్ గానే ఉండిపోతున్నాము చాలా దబదబాలుగా ఉద్యమాలు చేశాము చేస్తూనే ఉన్నాము ఈ రోజు అన్ని యూనియన్లు నమ్ముకొని కూడా పెద్ద పెద్ద యూనియన్లు అని చెప్పుకునే యూనియన్లు అందరినీ కూడా నమ్ముకొని కూడా ఎవరు మాకు న్యాయం చేయలేకపోయారు అందుకనే ఈ రోజున తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఏర్పడ్డాము జేఏసీగా ఏర్పడ్డాము ఈ జేఏసీ తరఫున జేఏసీగా ఇప్పటికి మొన్న ఎస్పీడీసీఎల్లో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఎన్పీడీసీఎల్లో చేస్తున్నాము ఈ రోజు ఎన్పీడీసీఎల్లో మా ధర్నాను చూసి ఇప్పటికైనా యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ మాకు న్యాయం చేస్తే ఏం లేదు లేకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నాం సార్ ఇంత దారుణమైన పరిస్థితి అంటే సార్ ఉప సబ్స్టేషన్ లో ఇద్దరు పేరు చేస్తున్నారు చాలా దారుణమైన పరిస్థితి సార్ ఇంతకు ముందు యాజమాన్యం వేరు ఇప్పుడున్న యాజమాన్యం వేరు అప్పుడున్న యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ యాజమాన్యం కొత్తలకు ఎత్తులకు దారుణమైన పరిస్థితి చేశారు సార్ వాళ్ళు మాకు న్యాయం చేయలేకపోయారు ఇప్పుడున్న గవర్నమెంట్ మీద పూర్తి విశ్వాసం ఉంది ఇదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో మాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నాం సార్ ఈ ఇప్పుడున్న యాజమాన్యం కూడా ఐఏఎస్ఎల్ కాబట్టి మాకు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాము అందుకనే మా గోడు విన్నవించుకుందామని ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందుకు వచ్చాము సీఎండీ ఆఫీస్ ముందుకు వచ్చాము మాకు న్యాయం చేస్తారు ఇక్కడ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ జే స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు ఈ యొక్క మా యొక్క ధర్నా కార్యక్రమాలు కానీ మా యొక్క సమస్యలు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్న ఈ ఛానళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లేబర్ను పర్మనెంట్ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వము మోసం చేసినట్లుగా యావత్తు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందులో భాగంగా మరి గత 6 నెలల నుండి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ కన్వెన్షన్ అనే ఒక మరి జేఏసీ ఏర్పడి ఇందులో 6 యూనియన్లు భాగస్వాములు అయ్యి ఈ యొక్క ఆర్టిజన్ కార్యక్రమాల ఆర్టిజన్ యొక్క సమస్యల మీద మరి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా మరి యొక్క ఆర్టిజన్ సమస్య మరి కన్వర్షన్ ఒకటే డిమాండ్తో
ముందుకు పోవడం జరుగుతా ఉంది. మరి ఇలా చూసుకుంటూ వెళ్తా ఉంటే ఈొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో రెండు రూల్స్ పెట్టారు. మరి ఆర్టిజన్ మరి ఓఎన్ఎన్ స్టాప్ అని పెట్టి శ్రమ దోపిడి గురి చేస్తా ఉన్నారు. అలాగనే మరి పనివత్తులు కూడా గురి చేస్తా ఉన్నారు. మరి సబ్స్టేషన్ లో నలుగురు ఆపరేటర్లు ఒక వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వారిని మరి సంఖ్య తగ్గిస్తూ మరి ముగ్గురితో ముగ్గురితో ఇద్దరితో చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా అనేక విధాలుగా కార్మికులు ఆర్టిజన్ కార్మికులు చనిపోవడం జరిగింది. అప్పు సమస్య అయితేనేమి, మరి ఒక ఆర్థిక భారం అయితేంది, ఆరోగ్య పరిస్థితులు అయితేంది, పని ఒత్తిడి అయితేనేమి, అనేక సమస్యలతో మరి ఆర్టిజన్ కార్మికులు దరిదాపుగా ఒక పది ఒక 1,000-1,500 దాకా చనిపోవడం జరిగింది. మరి ఇప్పటికి తీరా చూస్తే 19,579 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. మరి మేము ఇప్పుడు న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం. లేని లేని దద్దమ్మ కోరికలు కాదు. కానీ గత ప్రభుత్వం ఏదైతే పర్మనెంట్ చేస్తామని మోసం చేశారో అదే డిమాండ్ ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి యజమాన్యం అయితేనేమి, గవర్నమెంట్ ఏమైతేని త్వరగా స్పందించి ఈ యొక్క మా యొక్క డిమాండ్ ను త్వరగా మరి నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. మేము మంచి పరిణామాలు వెళుతున్నాము. మీరు త్వరగా స్పందించి మరి ఒక సమస్యను త్వరగా మరి డిమాండ్ త్వరగా తీర్చకుంటే ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి జేఏసి తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. కనుక ఈ యొక్క మేనేజ్మెంట్ త్వరగా మరి యొక్క మా యొక్క నాయకులను పిలిచి చర్చల ద్వారానైతేనేమి మరి ప్రభుత్వము వెంటనే స్పందించి ఈ యొక్క డిమాండ్ ఆర్టీస్ డిమాండ్ ను కన్వర్షన్ గా చేసి మరి యొక్క కార్మికులకు న్యాయం చేకూర్చాలని తెలియజేస్తూ నా పేరు ఒంటేరు మల్లయ్య, జేఏసి మరి నాయకుడిని. జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అండి. మా యొక్క సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడము మాకెంతో ఆ మేలు చేసిన వారు అవుతారండి. ఈ రోజు ఈ యొక్క వరంగల్ నడిబొడ్డున ఈ ధర్నా కార్యక్రమము స్టార్ట్ అవడానికి కారణము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 15-20 సంవత్సరాల నుంచి మేమందరం ఆర్టిజన్ కార్మికులుగా మేమందరము ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే కదా బీఆర్ఎస్ ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసి ఒక ఆర్టిజన్ అనే కొత్త పేరు పెట్టి మమ్మల్ని తక్కువ వేతనంతో వెట్టి చాకిరి పనులు చేపించుకుంటూ ఉంటున్నారు. మరి మేము ఆఫీసులో పని చేసుకుంటూ ఒక ఆ జీవో ఒక ఏవో చేసే పనులు కూడా ఆర్టిజన్ వాళ్ళతో చేపించుకుంటూ మా సొంత మా తక్కువ వేతనంతో మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మరియు సబ్స్టేషన్లో పనిచేసే ఉద్యోగులకు ఆ 4-5 చేసే పని కూడా ఒకరిద్దరితో చేపించుకుంటూ మరి ఇంటికి వెళ్లకుండా భార్య పిల్లలు చూసుకోలేకుండా మరి ఒక నెల రోజులైనా కూడా తన కుటుంబాన్ని కలగకుండా పరిస్థితులు ఉన్నా కూడా కన్సల్ డిఈ గారికి ఏఐ గారికి మన ఎస్సీ గారికి చెప్పుకున్న కూడా ఫలితం లేకుండా పోయినవి. ఆ బాధతో మానసికమైన బాధలతో పోయి మీదనే ఒక పిట్టల్లాగా రాలిపోయినా కూడా మా యొక్క బతుకులు మేము దారబోసినా కూడా మా బతుకులో చీకటి నింపుతున్నారండి. ఎందుకంటే మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసము ఎవరిని కష్టపడుతూ మా ప్రాణత్యాగం చేసినా కూడా మా జీవితాలలో కరెంటు లేకుండా పోయింది, అంటే వెలుగు లేకుండా పోయింది. అలాంటప్పుడు మా బతుకులు పోయిన మంచిదే, మా ప్రాణం పోయిన మంచిదే, మా హక్కుల కోసము మేమే ముందుకు వచ్చామండి. అన్ని యూనియన్ వాళ్లకు మేము ముందుకు వెళ్లి బతిలాడినాము. అన్ని యూనియన్ వాళ్ళు మా సహకరిస్తానని చెప్పి అన్నారు. మా యొక్క సమస్యలను తుండలో దొక్కి వాళ్ళ సమస్యలు ముందు పెట్టుకొని మా ద్వారా డిపార్ట్మెంట్ వారితో వాళ్ళు లాభాలు పొంది వాళ్ళు ఎక్కువ లాభాలు తీసుకొని మమ్మల్ని అట్టడుగున అంటరాని వారుగా మమ్మల్ని చేస్తున్నారండి. ఎందుకంటే ఒకే డిపార్ట్మెంట్ లో మేము చేసినాము కూడా మాకు వేరే కొత్త పేరు పెట్టి ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న నామ్స్ కాకుండా సపరేట్ నామ్స్ పెట్టి మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఎందుకంటే 2-3 సంవత్సరాలు చేసిన వారికి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఇస్తున్నారు, ప్రమోషన్లు ఇస్తున్నారు. మేము ఆర్టిజన్స్ అయ్యి 7 సంవత్సరాలు కలిసినా కూడా మాకు ఏమాత్రము కనీసం గ్రేడ్ కూడా చేంజ్ చేయలేకపోయిందండి. మా యొక్క ఎంత దిగజాతం బ్రతుకులు చేస్తున్నా చూడండి. మాకు జీతాలు పెంచకుండా, మాకు అభాసం చేయకుండా, మాకు ఏ రకమైన మాకు సపోర్ట్ చేయకుండా ఈ యొక్క నాయకులు ఏపీఎస్ రూల్ అని ఇదని అదని ఇంకా మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారండి. అటువంటి మాటలు మేము ఓడ్చుకోలేకుండా మా హక్కుల కోసం మా యొక్క సమస్యల కోసం మేమే ముందుకు వచ్చి మేమే ముందు మా ప్రాణం పోయేంత వరకైనా కూడా మేము కన్వర్షన్ సాధించేంత వరకు నిద్రపోము, నిద్రపోలేము. అన్ని యూనియన్ వాళ్ళు మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని ముందుకు రావడం మేము కోరుతున్నాము. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి మీ యొక్క కాళ్ళ కడపడి మిమ్మల్ని ఎన్నో హారిజన్లు బతిలాడినమండి. చీకట్లో రాత్రి మొదలు కూడా యూనియన్ నాయకుల చుట్టూ తిరిగి 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 మేము అలసిపోయినా కూడా
మమ్మల్ని పట్టించుకోలేదు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి మా ముందుకు వచ్చి మా బతుకు నింపి మా యొక్క జీవితాలలో వెలుగు నింపి మా కుటుంబాలను ఆదుకోవాలని, ఎందుకంటే మీ యొక్క ఆశయాలు ఈ యొక్క ఫలాలు అందకనే మా ఆర్టిజన్ కార్మికులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి, చనిపోయినారండి. అలాంటప్పుడు వారి యొక్క జీవితాలు కూడా ఆధారం లేదు, మా యొక్క లైఫ్ కు సెటిల్మెంట్ లేదు, మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా మాకు ఏమాత్రము ఆధారం లేని బతుకులు బతుకుతున్నామండి. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పుకోవడానికే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాము, మీకు 23,000 మందికి ఇచ్చినామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నారండి. అది స్టేజ్ల వరకే పరిమితమైంది, కానీ మా బతుకులు చీకటి భయమైందండి. అలాంటప్పుడు మీ యొక్క ఛానల్ ద్వారా మా యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయమని చెప్తున్నామండి. ఇప్పుడు అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి లేని వాటికి నిరుద్యోగులకు కూడా కొత్త నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తున్నామండి. ఈ రోజే నువ్వు జేఎల్ఎం నోటిఫికేషన్ ఇస్తామన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి, కానీ ఇన్ని 20 ఏళ్ళ నుంచి మేము నమ్మకం చేసిన మా బతుకుల్లో మా యొక్క పొట్ట మీద కొట్టి మా జీవితాలు మన్ను కొడుతున్నారండి. మాకు ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చుకోమని చెప్తున్నామండి. ఎందుకంటే నిరుద్యోగులు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ మేము నమ్ముకొని మేము ఒక డిపార్ట్మెంట్ నమ్ముకొని జీవించినప్పుడు మాకు ఇచ్చిన తర్వాత ఆయా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ జేఎల్ఎం పోస్టులు కానీ సబ్ ఇంజనీర్ పోస్టులు కానీ మా అర్హతలు బట్టి మా క్వాలిఫికేషన్స్ బట్టి మాకు ముందు మా ముందు ముందంజలో మాకు అవకాశం కల్పించి మిగతా రిక్రూట్మెంట్ పోస్టులు తీసుకోవాలని మేము మనవి చేస్తున్నామండి. ఎందుకంటే ఉన్నవి ఖాళీలు ఉన్నాయండి, ఖాళీలు ఉన్నవి కానీ బయటికి చెప్పట్లేదు, పేపర్ ద్వారా మమ్మల్ని మోసం చేసి అధ్యస్తున్నారు. ఇకనైనా నా మోసాన్ని మానుకోండి, యూనియన్ నాయకులే డిపార్ట్మెంట్లు కానీ గవర్నమెంట్ను కానీ తప్పుదోవ పట్టిస్తున్నారు, కానీ ప్రతి ఒక్క యూనియన్ నాయకులు చెప్తున్నామండి, దయచేసి మీకు కాళ్ళు నమస్కరించి దండం పెట్టి చెప్తున్నామండి. మా ఆర్టిజన్ కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి, సబ్స్టేషన్లలో కానీ ఆఫీసులలో కానీ ఎక్కడ పని చేసినా కూడా మా ఆవేదన అర్థం చేసుకొని మోసపూరిత మాటలు చెప్పి డిపార్ట్మెంట్ వారిని కానీ గవర్నమెంట్ కానీ ఇకనైనా మోసం చేయకండి, మమ్మల్ని మోసం చేయకండి, మా పొట్ట కొట్టకండి. దయచేసి మా 23,000 మంది ఆత్మ సాక్షిగా మేము చెప్తున్నామండి, మా యొక్క డిమాండ్లను మీరు ముందు నడిచి డిపార్ట్మెంట్ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఇకనైనా మా జీవితాల్లో వెలుగు నింపమని ఈ యొక్క ఆర్టిజన్ చేసి తరపున మేమందరం సగర్వంగా చెప్పుకుంటూ మీకందరికి మనం చేస్తున్నామండి. ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా.